గుణం మంచిది నన్ను ఫ్రెండ్ చేసుకున్నాడు అంత నాలాంటి ఇంటెలిజెంట్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే ఇంకా ఆయనకి హ్యాపీ కదా అది మా మ్యాచింగ్ అన్ని కాదు బోరపాటి కాదు రవి రవి ఎందుకు పెట్టుకున్నారు పిచ్చి తెలిసి పెట్టుకున్నారా తెలియక పెట్టుకున్నారా నాకు సినిమా పిచ్చి అనే సార్కి అర్థమైనట్టున్నది అది ఇంటింటికి పాంప్లెట్ ఇట్లా పోయింది కదా అంటే నాకు అన్న మనకు ప్రతి డైరెక్టర్ ఒక కామెడీ సినిమా ఒక కామెడీ ఇచ్చిన శతమానం పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఇచ్చిండు హరిశంకర్ సార్ ఒక బల్బంలో అట్లా చేశారు కదా మనం అవి చేసుకుంటూ వస్తుంటే ఇది కామెడీ కనబడుతుంది అందరికి విజిల్స్ పడుతున్నాయి అన్ని పడుతున్నాయి చెప్తారు ఒక్కొక్క సీన్ కానీ ఈ సినిమాల హైలైట్ ఏంటిదంటే కంటెంట్ చెప్పించింది నాతో అంటే కంటెంట్ ఆర్టిస్ట్ చేసిండు సార్ నాకు అంటే ఒక నేను అనుకున్నది ఏంటంటే ఒక స్కూలింగ్ మనం చేసినాం షో చేసినాం అక్కడ ఏంటంటే నాకు నన్ను ప్రూవ్ చేసుకునే షో ఆ తర్వాత క్యారెక్టర్స్ చేస్తూ చేస్తూ ఒక విశ్వవిద్యాలయానికి వచ్చినట్టు ఫీల్ అయిన వాస్ ఎందుకంటే అది కూడా మెరిట్ స్టూడెంట్ పిలుతారు కదా పిలువారు ఎందుకంటే ఆ క్యారెక్టర్ కోసం ఒక ముగ్గురు పేర్లు వినబడ్డాయి తర్వాత లాస్ట్కి వెళ్ళినాక మీరు చేస్తున్నారు రవి గారు మీరే చేస్తున్నారు సార్ నేనే చెప్తాను కదా సార్ మనం ఉంటుంది కదా సార్ ప్లీజ్ సార్ మీ దగ్గర నుంచి మళ్ళీ కాల్ రాలే అంటే ప్రతి సినిమాకి తిరిగి ఉంటాం కదా టచ్లోకి వెళ్తాం కదా మీరే చేస్తున్నారు మీరే చేస్తున్నారు అని అంటే సార్ మనం మనం అంటే డోర్ వెళ్ళేదాకా మళ్ళీ ఇంకా తిరిగి సార్ నాదే కదా సార్ అని అంటే ఒక్కదానికి ఒక మెరిట్ స్టూడెంట్ కాస్త చూసినావా ఆ ఫీల్ మాత్రం నేను ఫీల్ అయినా సెట్కి వెళ్ళినాక ఆ సీన్లు చూసినాక ఏప మీ అమ్మ జీవితంలో ఏది కావాలో అది వచ్చేసింది అనుకున్నా ఎందుకంటే ఆ కంటెంట్ రవణ ఈ రోజు నేను చెప్పడం కాదు డైలాగ్ చెప్పొచ్చు కదా అన్ని చెప్తాను గణపతి నాది కంటెంట్ పెద్ద ఉంటుంది నేను ఆప నా పేరే రచ్చా అన్న ఆ సీన్లు చూసినాకన్నా ఫస్ట్ నేను లేచి నిలబడి ఆ చాలు అని ఎందుకు అనుకున్నా అంటే లైఫ్ లో మనకు విజువాలిటీ ఉంటుంది కదా ఒక్కొక్క సినిమా మనం ఇన్ని సినిమాలు చేసుకుంటున్నప్పుడు మనకు కనపడిపోయింది బా ఏదైతే ఇచ్చిందో ఇది మనది కాదు అసలు మనతో చేయిస్తుందని అర్థమైపోయింది అయిపోయినాక షార్ట్ లోకి వెళ్ళినాక డబ్బింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం కాన్ఫిడెంట్ గా కో డైరెక్టర్ గారు బతలన్నా అర్థమవుతలు ఆయన ఉండో ఏవితలు నేను అన్న అటు సీన్ ఒకటి ఇటు సీన్ ఒకటి చూపెట్టావానే దండం పెడతాను ఏ వద్దరు దండం పెడతాను నేను చూసింది ఇవ్వలే చెప్పి అమ్మతోడు మర్చిపోతా అన్న పెడితే ఫస్ట్ శ్రీకాంత్ గారి సినిమా శ్రీకాంత్ గారి సీన్ చూపెట్టిన ఎవరి అమ్మ ఏడిపిస్తాను నేను అనుకున్నాన్న ప్రామిస్ అన్న ఒక నాకు ఆయనకే తెలిసింది ఎవరికి తెలియదు ఇప్పుడు అందరికి ఓపెన్ చేయొచ్చు తర్వాత రాజా గారి సీన్ పెట్టింది తర్వాత చిట్టి సినిమా అలా దాదాపుగా సినిమాంతా టచ్ చేసిన అన్న అందుకోసమే నాకు తెలుసు అన్న నేను ఏదైనా కూడా బలగంను చిన్న సినిమాగా మేము చేసిన ఎంత హిట్ అవుతుంది అని కరీంనగర్లోనే చెప్పిన మీరు జూడుల్లి అని అంతే కాన్ఫిడెంట్ గా నేను ట్రిప్ వచ్చినప్పుడు కూడా అదే కాన్ఫిడెంట్ గా నేను అదే మాట్లాడాలని వచ్చిన ఉదయభాన్ గారు డిస్టర్బ్ చేసిన అదే అనుకున్నా నాకు మైక్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలనుకున్నా అదే చెప్పిన కరీంనగర్ సాక్షిగా ఇది కాకినాడ అమలాపురం భీమవరం అమెరికా అమీర్పేట ఎక్కడైనా కానీ స్టేటస్ లో మీరు జూడుల్లి అని నేను ఎందుకు చెప్పినా అన్నది ఈ రోజు ప్రతి స్టేటస్ పెట్టి అన్న మీరు అన్నట్టు నాకు ట్యాగ్ చేస్తున్నారు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో అన్న మీరు అన్నట్టు మేము స్టేటస్ లో పెట్టినామన్న అన్న మీదంతా ఇప్పటి స్టోరీ అన్న అంటారు మీరు బాగా లాజికల్ కలుస్తారు మీరు అన్నారు కదా ఇద్దరు సీఎంలు టచ్ చేసిన అంటే పొలిటికల్ పాయింట్ ఇద్దరు సీఎంలు టచ్ చేసిన బోయపాటి గారి గట్స్ అక్కడి నుంచి మెల్లగా వచ్చి ఫ్యామిలీకి తీసుకొస్తాడు ఫ్యామిలీలో ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ఏడిపిస్తుంటారు ఇంద్రజ గారు ఆయన ఫ్రెండ్షిప్ గురించి నా ఫ్రెండ్ రా 30 ఏళ్ళ తర్వాత వచ్చిండు మర్యాద దగ్గరది అంటాడు ఆయనేమో నాన్న కోసం చెప్తానంటాడు ఇంత చేస్తా అంటే వెనుకకి వెళ్తుంటే ఒక మాస్ రామ్ గారికి ఏం తగ్గకుండా ఎట్లయితే బోయపాటి గారు మార్క్ ఉంటుంది ఫైట్ చూస్తుంటే కడుపు నిండా ఆ మాస్ జనం ఇక జాలరా ఈ జీవితాలు ఇంత ఫైట్ చూసినాం ఇక ఫైట్ లేవద్దనేటట్టు అంత ఇంత హిట్ అవ్వడానికి రీజన్ మాస్ పల్స్ ఫ్యామిలీ స్టూడెంట్స్ ఎవరైనా ఫ్యామిలీ నుంచి పొలిటికల్ వరకు నేను ఆ రోజు కూడా చెప్పింది ఒకటే ఒక పాయింట్ బోయపాటి గారి సినిమా ఒక సంక్రాంతి ముగ్గు లెక్క వెనకాల పోస్టర్ చూడు సంక్రాంతి ముగ్గు లెక్క ఉంటుంది ఎక్కడెక్కడ ఆ అమ్మాయిలు ఏదో దొరుకుతారు నాకు అర్థం కాదు అవి మరి ఎంత అంత అందంగా ఉంటారు మరి అమ్మాయి ఇట్లుంటే మర్దలు మంచిగా అనిపించే ఎట్లుంటారు మర్దల్లో ఒక సీన్ ఉంటారు అన్న నేను వాళ్ళని కూడా పరిచయం చేద్దాం పిలిపిస్తాను వత్తాలు వాళ్ళు కేవలం ఎవరు కేవలం వాళ్ళు అన్న ఉంటది కదా ఎట్లాగో అమ్మాయిలు అన్నప్పుడు కొద్దిగా మాట్లాడతాం కదా ఒక ఫ్యామిలీ చూడన్న సంక్రాంతి ముగ్గు లెక్క ఇది చూడు దసరా ఈ సీన్లలో ఒక స్పైసీ టచ్ ఉంటుంది వాళ్ళ లవ్ ఉంటుంది వాళ్ళ అఫెక్షన్ ఉంటుంది ఒక దసరా దావత్ లెక్క ఉంటుంది ఇక్కడ చూడు ఈ ఫైట్ చూస్తాడు దీపావళి సినిమా